నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గురుగరు యానంలో మీరు నిర్వహించబోయే ప్రత్యేకమైన కార్యక్రమం గురించి ఇంతకుముందు ఆల్రెడీ మీరు చెప్పున్నారు మన చాలా చాలామంది అడుగుతున్నారు కొంచెం డీటెయిల్డ్గా ప్రోగ్రామ్ గురించి చెప్పండి అని ఎందుకంటే అక్కడున్న వాళ్ళు మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాస్త డీటెయిల్గా చెప్పండి ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమో నమ శివాజా యానం విష్ణువాలయం దగ్గర కనకాల టవర్స్ ఉంటుందమ్మా అందులో ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు కూడా శతరుద్రం అనేటువంటిది మహాకర్తువుని నిర్వర్తిస్తున్నాము అందులో భాగంగానే మూడో తారీఖు సోమవారం రోజు నాడు యానం బీచ్ దగ్గర ప్రత్యేకంగా మనకు మహాత్ర్యంబక పూర్వకంగా రుద్రాభిషేకం స్వామివారికి విశేషంగా ఒక ఇరవై ఒక్క కిలోల పసుపు ఇరవై ఒక్క కిలోల కుంకుమ తయారంటే ప్రత్యేకంగా పసుపు గోమ్ముల్ని కొట్టించి తీసుకొచ్చినటువంటి పసుపు వాటితోటి స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది రుద్రహోమం కూడా జరుగుతుంది అందులో భాగంగా పౌర్ణమి రోజు నాడు చైత్ర పౌర్ణమి పౌర్ణమి ఏ రోజు వచ్చింది గురుగారు ఐదో తారీఖు ఆ ఆ పౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని రుద్రఘనతో స్వామివారికి విశేషమైన అభిషేకం అమ్మా ప్రతిరోజు కూడా ఎనిమిది నుంచి పన్నెండు గంటల అభిషేకం జరుగుతుంది అయితే ఆ రోజు జరిగేటువంటిది నాలుగు గంటలే కావచ్చు ఇంతవరకు కూడా ఆ రకమైనటువంటి రుద్రం జరగలేదమ్మా అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే పదకొండు మంది వేద పండితులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద పండితులు అందరిని కూడా పిలిపించి ఏకకంఠంతో స్వామివారికి రుద్రాభిషేకం మనం మన రజితంతో తయారు చేసినటువంటి స్వామి స్వామివారి శివలింగం అది మొన్న చేయించాము దాన్ని కాస్త మార్పులు చేర్పులతోటి ప్రత్యేకమైన గమనాలు తీసుకొని ఆరు కేజీలు బరువు ఉండాలి శివలింగం షట్ అన్నట్టుగా ఆరు కేజీల బరువు ఆ ఒక శివలింగం ఉండాలని చెప్పి ఇంత ఒక పదమూడు అంగుళాలు హైట్లో శివలింగం వస్తుందమ్మా చుట్టూ కొలత ముప్పై రెండు అంగుళాలు వెండి శివలింగం దానికి పంచలోహాలతో సోమసూత్రం ఆ పంచలోహాలతో సోమసూత్రం తయారు చేసి దాంట్లో ఆ శివలింగాన్ని స్థాపించి శతరుద్రము అభిషేకం చేయాలి అంటే శతరుద్రము అనగా దానికి పూర్తి తాత్పర్యము ఐదు రోజులలో పదకొండు వందల రుద్రం స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆయనకి అభిషేకం చేస్తే మనకేమొస్తుంది ఏమొస్తుంది అనేటువంటి దాంట్లో మనం ఏం చేయకూడదమ్మా మనకు చాలా పోవాలని చెప్పి అభిషేకం చేయాలి నిత్య దరిద్రం పోవాలి నిత్య రోదన పోవాలి అంటే ప్రతినిత్యం ఉండేటువంటి బాధలు ఏవైతే ఏమైనాయో అవి మన దగ్గర ఉండకూడదని కొద్ది అభిషేకం చేయాలి అవన్నీ లేవు అంటే సుఖంగా ఉన్నట్టే కదా నాకు సంతోషం కావాలి క్షేమం కావాలి డబ్బు కావాలి ఐశ్వర్యం కావాలి అప్పులు తీరాలి మనం చేస్తాం అవన్నీ వస్తాయి కానీ బాధ అయితే ఎక్కడికి పోలు కదా మనకు ఎందుకంటే కేవలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికీ కూడా మానసికంగా కానివచ్చండి ఆర్థికంగా కానివచ్చు శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యం కావాలి అంతే అవన్నీ నిర్వీర్యమైనవి అంటే మనం కొత్త జీవితం మనకు వచ్చినట్టే పాము అనేటువంటిది ఎలా అయితే దాని కుసు విరిచేసేసి ఉంటుందో అలా ఉన్నవన్నీ కూడా నిర్వీర్యం కావాలని ఒక ఉద్దేశ్యంతో కొన్ని ప్రత్యేకమైన సంకల్పాలు తీసుకొని సుమారుగా డెబ్భై రెండు రకాల మూలికలతో స్వామివారికి అభిషేకం చేస్తున్నామమ్మా అంటే అంటే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి చేసినటువంటి అభిషేక జలం ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళు పది మందో పదిహేను మందో ఇరవై మందో ఎక్కువ మంది కూడా మనం పిలవలేము అంటే మనం మెయింటెన్స్ చేయలేం కాబట్టి అక్కడ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా మర్నాడు ఉదయం ఆ నేలతో స్నానం చేసే విధంగా ఎందువల్లనంటే పాదాది శిరహ్ పర్యంతం అంటే ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా కూడా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి డెబ్భై రెండు రకాల మూలికలతో ఉండేటువంటి జలంతో అభిషేకం చేసి దాన్ని జాగ్రత్తగా పడితే మర్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జలంతో స్నానం చేసే విధంగా అంటే పూర్తిగా కూడా ఎక్కడో శేషం మిగిలి ఉందేనట్టు కాకుండా అందరూ శుచిస్మితం కావాలి అనే ఒక విధంతో ఆ అభిషేకాన్ని ప్రత్యేకంగా కొన్ని రకాల సంకల్పాలు చేసి డెబ్భై రెండు రకాల మూలికలతోటి చేస్తున్నామమ్మ ఇది ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గోవాల్సినటువంటి విషయమే ఎందువల్లనంటే చైత్ర పౌర్ణమి చిత్తానక్షత్రంతో కూడి వస్తుంది చైత్ర పౌర్ణమి అనేటువంటిది చిత్త అంటేనే కుజుడికి సంబంధించినటువంటిది మనకు ఇవాళ ఉదయం ఇంట్లోంచి బయలుదేరితే మళ్ళీ ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా ఇవాళ రోడ్డు మీద మనకు తెలియదు వస్తామో రాము దెబ్బ తగలచ్చు కింద పడచ్చు ఏదైనా కావచ్చు కుజుడు యొక్క ఆగ్రహం కలిగింది అని అంటే ప్రతి మనిషికి రక్తం అనేటువంటిది చూస్తాడు అలా ఆయన అనుగ్రహం మినహాయిస్తే ఎవరికి కూడా ఆగ్రహం రావద్దనొక ఉద్దేశ్యంతో నిండు పౌర్ణమి రోజు నాడు చైత్రమాసమునందు అంటే దాన్ని మేష మేషమాసం కూడా అంటారు ఇందులో చైత్రమాసాన్ని మేషమాసం అంటారు మన ఇందులో సౌరమానంలో ఆ చైత్రమాసమునందు అందులో మేషమాసం ఈ రకంగా ఆ రోజు నాడు మనకు చిత్తానక్షత్రంతో కూడుకుని వచ్చేటువంటిది చైత్ర పౌర్ణమి కాబట్టి కుజుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో కుజదోషాలు కానీ కుజుడు వలన వచ్చేటువంటి అనాథగా ఇబ్బందులు కానీ కుజుడు యొక్క ఆగ్రహం వలన వచ్చేటువంటి అనర్థాలు కానీ ఏవి ఎవరికీ తగలకుండా పున్నమి నాటి చంద్రుడు ఎంత సంతోషంగా తృప్తిగా చల్లటి వాతావరణాన్ని ఇస్తాడో ఆ రకంగా ప్రతి ఒక్క కుటుంబము కూడా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రుడు తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు ఆ మెరిసిపోయేటువంటి చంద్రకాంతి అనేటువంటిది ఆ యొక్క కిరణాలు తెల్లటి మంచి వెండితో తయారు చేసిన ఈశ్వరుడి మీద ఆ యొక్క కిరణం పడితే ఇంకెంత బ్రైట్నెస్ వస్తుంది దాని యొక్క వైబ్రేషన్ అనేటువంటిది ఎన్ని రెట్లు పెరుగు పెరుగుతుంది ఆ యొక్క వైబ్రేషన్ తోటి ప్రతి కుటుంబము కూడా ఎలాంటి అనర్థాలు లేకుండా క్షేమతరంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఐదు రోజులు చేస్తున్నామా ఇందులో ప్రధానమైనది ఏంటంటే పౌర్ణమి రోజు నాడు ఇప్పుడు నేనున్నా ఓం నమస్తే నమో నమస్తే రుద్ర రుద్ర నమో నమస్తే రుద్ర తే రుద్ర రుద్ర తే రుద్ర మన్యవే మన్యవే రుద్ర తే రుద్ర మన్యవే అనేటువంటి రుద్ర ఘన నేను విన్నా నేను చెప్తా నా తోటి వాళ్ళు చాలామంది చెప్తుంటూ చెప్తారు వింటారు కానీ మా వైదికంలో ఉండేటువంటి వాళ్ళల్లో వైదికం కాకుండా ఉద్యోగ సాఫ్ట్వేర్లో ఇటువంటి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళల్లో కూడా రుద్ర ఘనని ఆ స్థాయిలో ఎవరు వినలేదమ్మా అంటే ఒక అక్షరం ఒక ఒక్కొక్క మంత్రం పదమూడు సార్లు రిపీట్ అవుతుంది అంటే ఒక్కసారి ఘన చెప్పితే కనుక పదకొండు మంది కలిసి నూట నలభై రెండు సార్లు చెప్పినటువంటి రుద్రయ రుద్ర ఫలితం అక్కడ వస్తుందమ్మా ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు ఓం రుద్ర అనేటువంటి పదం నమ్మకంటే రుద్రమన్యవే అని వస్తాం నమస్తే రుద్రమన్యవే ఏ దీనికి అంటే మొదటి పదం ఎలా ఉందంటే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ దీంట్లో మనం రుద్ర శబ్దం తీసుకుందాం ఓం నమస్తే తే నమో నమస్తే రుద్ర రుద్ర తే నమో నమస్తే రుద్ర తే రుద్ర రుద్ర తే తే రుద్ర మన్యవే మన్యవే రుద్రతే తే రుద్ర మన్యవే ఏ రుద్ర మన్యవే మన్యవే రుద్ర రుద్ర మన్యవ ఉతో ఉతో మన్యవే రుద్ర రుద్ర మన్యవ ఉత అంటే ఈ యొక్క రుద్ర అనేటువంటి శబ్దం అందులో మనకు పదమూడు సార్లు వచ్చింది ఇలా ఈ యొక్క శబ్దాలన్నీ కూడా పదమూడు సార్లు రిపీట్ అవుతాయమ్మా అలా పదకొండు మంది కలిసి ఏక కంఠంతో రుద్ర నమ్మకము చమకము ఘన చెప్పడం అంటే భవిష్యత్తేమో కానీ నభూత భవిష్యత్తు మనం చెప్పలేము భవి నా భూతన భవిష్యత్తు చెప్పకూడదు నా భూత భవిష్యత్తు చెప్పలేం ఎవరైనా చేయించవచ్చు అటువంటి ప్రత్యేకమైన మహామంత్రాలతో ఎక్కడా కూడా కొంచెం కూడా ఎవరికీ కూడా క్లేశములు అనేటువంటివి ఉండకుండా సుఖ జీవితంతో కుటుంబంలాగా ఉండాలి అని కొన్ని సంకల్పాలు తీసుకొని సంకల్పానికి అనుకువగా ప్రతి ఒక్క మనిషి చేత రుద్రాభిషేకం చేయించాలి అని చెప్పి అయితే గురుగారు ఇన్ని ప్రదేశాలు ఉండగా మరి యానంలోనే ఎందుకు పెట్టుకున్నారు అమ్మవారిని నేను ప్రశ్న వేయగా నాలుగు క్షేత్రాలు వేయగా నాకు నాలుగు ప్రదేశాలు వేశాను అందులో అది వచ్చింది అటువైపు నాలుగు ప్రదేశాలు వేస్తే నాకు యానంలో చేయమని వచ్చింది సంగమం అని కూడా నాకు అక్కడ వచ్చింది ఆహాహా కేంద్రపాలితం అని చెప్పి అందులో దైవికమైన వ్యవహారాలు ఉండవు ఎక్కువగా ఏవో అక్కర్లేనివన్నీ చేస్తూ ఉంటారని చెప్పి చాలామంది అన్నారు నాకు మంచిది శుభం నాకు ఆవిడ చెప్పింది ఆవిడక్కడ చేసుకోవాలనుకున్నది నేను దాని గురించి కొన్ని కొన్ని అక్కడ చూస్తే అక్కడ చక్కగా బీచ్ ఒడ్డు దగ్గర శివలింగము దానికి సముద్రం ఒడ్డున చేస్తున్నారని బీచ్ దగ్గరేనమ్మా బీచ్ దగ్గర పదమో మూడో తారీఖు సోమవారం మూడో తారీఖు సోమవారం బీచ్ దగ్గర ప్రత్యేకమైనటువంటి రీతిలో అభిషేకము దాంట్లో కొన్ని మహామృత్యుంజయ మంత్రాలతో సంపుటి చేసి పాశుపతంతో అభిషేకము రుద్రహోమం అక్కడ జరుగుతాయమ్మా తత్వా ముందు రెండు రోజులు తర్వాత రెండు రోజులు కనకాలాటర్సనందు ప్రతి ఒక్క మనిషి ఇట్లా శతఛిద్రం అంటే వన్ చిల్లులు వేసినలాగా వస్తుంది శతచ్ఛిద్రం అలా పట్టుకుంటే అభిషేకం చేస్తూ ఉంటే సామాన్యంగా ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు గంటల సేపు మధ్యలో అభిషేకం ఆగదు నిరంతరంగా ఉండేటువంటి రీతిలో దాన్ని సంకల్పం చేసామమ్మా అన్ని రుద్రాలతోటి జరిగినటువంటి ఆ ఒక్క శివాభిషేక జలం ఎవరైతే స్నానం చేసేప్పుడు ఒక చెంబుడే ఇస్తాం బకెట్ నిండా కలుపుకుని చేసుకుంటారు ఎవరైతే స్నానం చేస్తారో పాదాది శిరపర్యంతం ఉండేటువంటి ఎన్నో రకాల రుగ్మతలు తిరిగిపోవాలని యొక్క ఉద్దేశంతో శివుడి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా కైలాస పర్వతం ఉంటే మంచు పర్వతం తెల్లగా సంతోషంగా అయితే ఉంటుందో అలా ఉండాలి అనే చాలా 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 సంతోషం గురుగారు ఎందుకంటే చాలా మందికి ఇలాంటివి చాలా అవసరం సో ముఖ్యంగా యానం ప్రాంతం అంటే తూర్పు గోదావరి జిల్లా కదా ఈస్ట్ గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తం నిజంగా చెప్తున్నాను అంటే మహాభక్తులు భక్తి పారవస్ట్యం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది మంచి ప్రదేశాన్ని చక్కగా ఎన్నుకున్నారు గురుగారు నేను ఎన్ను అమ్మవారు ఎన్నుకునేలా చేశారు అఫ్ కోర్స్ అక్కడున్న ప్రజల ఆ పుణ్యం అనుకుంటా బహుశా అంతే చాలా చాలా సంతోషం గురువుగారు నమస్కారం సో చూసారు కదండి మరి యానం వాసులు మీరైతే ఇది మీకు శుభవార్త మరి గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన యాగం మీ యానం ప్రాంతంలోనే ఉంది గురువుగారు నిర్వహించేటటువంటి ఈ యాగంలో మీరు కూడా పాల్గొనాలి మీరు కూడా పాత్రలు కావాలి మీరు కూడా ఆ పుణ్యాన్ని దక్కించుకోవాలి అనుకుంటే మరి క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన హోమాలు పూజలు ఎలాంటి వ్రతాలైనా మీరు డీటెయిల్స్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం